హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్ ద్వారా పేమెంట్ని ఎలా చేయాలనేది చూపిస్తాను. సో మనకు తెలుసు వాట్సాప్లో యూపీఐ సిస్టమ్ అనేది వచ్చిందని. సో ఆల్రెడీ మీరు యూపీఐ కనుక రిజిస్టర్ చేసుకుని ఉంటే ఇప్పుడు మనం ఈ వాట్సాప్లో నేను చెప్పే పద్ధతి చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీరు యూపీఐ కనుక రిజిస్టర్ చేసుకోకపోతే నేను గతంలో చేసిన వీడియోని మీకు పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. సో అది ఒకసారి చూడండి. చూస్తే సేమ్ పద్ధతి మనం ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా మనం ఫాలో అవ్వచ్చు అనమాట. మీరు భీమ్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు యూపీఐకి సంబంధించింది. సో ఈ యూపీఐ అంటే ఏమిటి అంటే, ఎలాగైతే మనకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుందో అలాగే మనకి ఒక యూపీఐ ఐడి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ నాది ఉంది నాని ప్రభాకర్ @ICICI, ఇది ఒక యూపీఐ కోడ్ అయిపోతుంది అనమాట. సో ఎవరికైనా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అకౌంట్ నెంబర్ చెప్పవసరం లేదు, జస్ట్ దీని ద్వారా మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనకి వాట్సాప్లో ఇదే సిస్టమ్ వచ్చింది. ఇక నుంచి మనం వాట్సాప్లో మెసేజ్ పంపించినట్టుగా మనం అమౌంట్ కూడా పంపించవచ్చు అనమాట. సో అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మనం వాట్సాప్ను ఓపెన్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫీచర్ అనేది యాడ్ అయ్యిందనమాట. సో నేను నా వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒకటి గుర్తుంచుకోండి, మన బ్యాంక్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్తో మీ వాట్సాప్ కూడా రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వని ఫోన్ నెంబర్తో చేసుకుంటే మనకి పని అవ్వదు. సో ఇప్పుడు నేను నా బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన ఫోన్ నెంబర్తో నేను చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 3 డాట్స్ని ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి పేమెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ పేమెంట్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో పేమెంట్స్లోకి వెళ్ళంగానే ఇక్కడ మనకి సెండ్ అండ్ రిసీవింగ్ మనీ సెక్యూర్లీ విత్ యూపీఐ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టాల్సి ఉంటుంది. సో నేను యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టాను. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ని వెరిఫై అడుగుతుంది. సో ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కింద కనిపిస్తుంది చూసారు కదా. సో కింద ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, వెరిఫికేషన్ అడుగుతుంది. సో నేను వెరిఫై క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం అలో అడుగుతుంది. సో అలో క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మన ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది అనేది మనకి SIM 1లో ఉందా 2లో ఉందా, ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో అది SIM 1లో ఉందా 2లో ఉందా అని అడుగుతుంది. సో మీరు ఎందులో ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను SIM 1 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబరు ఏ బ్యాంకుతో లింక్ అప్ అయి ఉందనేది అడుగుతుంది అనమాట. సో నాది ఇప్పుడు నేను క్లిక్ చేసిన ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో అది ICICIతో లింక్ అయి ఉందనమాట. సో ICICI క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేయగానే చూడొచ్చు ఇక్కడ నా పేరు కనిపిస్తుంది, జాగు ప్రభాకర్ అని చెప్పి. ICICI బ్యాంక్ నా అకౌంట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఈ ICICIని క్లిక్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ సెటప్ కంప్లీట్ అని వచ్చేసింది, డన్ అని వచ్చేసింది. సో డన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి యాడ్ న్యూ అకౌంట్ అని కనిపిస్తుంది. అంటే మనకి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో అదే ఫోన్ నెంబర్తో ఇంకో అకౌంట్ ఉన్నా సరే మనం ఇక్కడ ఆ అకౌంట్ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో నాకు ఈ ఫోన్ నెంబర్తో ఒక అకౌంటే ఉంది, నేను ఇక్కడతో దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పేమెంట్ ఎలా చేయొచ్చు అనేది ఒకసారి మీకు ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను అనమాట. సెండ్ యువర్ ఫస్ట్ పేమెంట్ అని ఉంది. సో మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. సో మనం పేమెంట్ ఎవరికి చేయాలనుకున్నది మనం ఈ కాంటాక్ట్ లిస్ట్లోంచి ఒకరిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ వచ్చేద్దాం. సో కంప్లీట్ బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చి మనం ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నావు వాళ్ళ పేరు ఒకసారి క్లిక్ చేద్దాం. సో నేను మా ఫ్రెండ్ది ఒక నేమ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అటాచ్మెంట్ కనిపిస్తుంది చూసారు కదా, మనకి పిన్ సింబల్లో. సో ఈ అటాచ్మెంట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పేమెంట్ అని కనిపిస్తుంది. సో ఈ పేమెంట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు ICICI బ్యాంక్ చూపిస్తుంది, నేను ఎవరికి సెండ్ చేయాలి ఆయన వ్యక్తి పేరు చూపిస్తుంది. సో ఇక్కడ నేను తనకు ఒక 10 రూపీస్ పంపిస్తున్నాను. సో ఇక్కడ 10 అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఏమైనా వాళ్ళకి మెసేజ్ ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ మనం మెసేజ్ కూడా రాయొచ్చు, హాయ్. సో పెట్టి నేను సెండ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ యూపీఐ పిన్ అని అడుగుతుంది. ఈ యూపీఐ పిన్ అనేది మీరు ఆల్రెడీ గతంలో యూపీఐని కనుక జనరేట్ చేసుకుని ఉంటే అదే పిన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గతంలో యూపీఐని అటాచ్ చేసుకోకపోతే నేను చెప్పాను కింద వీడియో, ఆ వీడియో మొత్తం చూడండి. అక్కడ యూపీఐ పిన్ ఎలా జనరేట్ చేయాలని మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ చూపించలేను ఎందుకంటే ఆల్రెడీ నేను నా యూపీఐని రిజిస్టర్ చేసుకొని ఉన్నాను కాబట్టి నేను చూపించలేను. సేమ్ పద్ధతి ప్రొసీజర్ మనం ఇందులో కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. డోంట్ నో యువర్ యూపీఐ పిన్ అని ఉందిగా, ఇది క్లిక్ చేసినట్టయితే మనకు తెలుసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ యూపీఐ పిన్ ఉంది కాబట్టి నేను ఎంటర్ యూపీఐ పిన్ క్లిక్ చేస్తున్నాను. సో నేను యూపీఐ పిన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి సెండ్ క్లిక్ చేశాను. ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. సో మీరు చూడవచ్చు పేమెంట్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి వాళ్ళకి పేమెంట్ అనేది పంపించాం, 10 రూపాయలు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. అక్కడ మనకు ప్రొసెసింగ్ అని ఉంది. సో ఇంకా వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు కంప్లీట్ అని వచ్చేసింది, అంటే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ డబల్ టిక్ కూడా వచ్చింది. సేమ్ మనం వాట్సాప్లో ఎలాగైతే మనం పిక్చర్స్, ఇమేజెస్,
తర్వాత వీడియోస్. సో ఎలాగైతే సెండ్ చేస్తాం సేమ్ ఇక పైనుంచి మనం అమౌంట్ను కూడా అలాగే సెండ్ చేయొచ్చు. చాలా ఈజీ పద్ధతి ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ హిస్టరీ కనిపిస్తుంది ఇక్కడ మనకి స్టేటస్లో. సో ఎవరికి పంపించాం, ఎంత పంపించాం, ఎప్పుడు పంపించాం అనేది కంప్లీట్గా మనకి హిస్టరీ ఉందన్నమాట. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. వాట్సాప్ వాడినోళ్ళంటూ లేరు. సో ప్రతి ఒక్కరు దీన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు పేమెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇక పైనుంచి. ఎవరికైనా పేమెంట్ పంపించాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు వాట్సాప్ ద్వారా పేమెంట్ని ఎలా చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.